రాష్ట్రంలో జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం మచిలీపట్నంలో మార్చి పద్నాలుగున జరగనుంది విజయవాడ నుంచి మచిలీపట్నంలో జరిగే భారీ సభకు లక్ష మంది వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఐదు లక్షలకు పైగా జనసైనికులు ఈ సభకి వస్తారని అంచనా ఈ సందర్భంగా విజయవాడ నుంచి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అనే అంశాలపై జనసేన నేత వంశీకృష్ణతో మా విజయవాడ ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ పవన్ జనసేన మరి మార్చి తేదీన జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న తరుణంలో మరి విజయవాడ నుంచి మరి ఎంతమంది జనాలు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు అభిమానులు ఎంతమంది వెళ్ళబోతున్నారు అనే అంశాలను మనతో మాట్లాడడానికి జనసేన నాయకులైన వంశీకృష్ణ అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మరి మచిలీపట్నంలో మార్చి పద్నాలుగున జరిగే కార్యక్రమానికి సంబంధించి విజయవాడ నుంచి మీరు తీసుకుంటున్న చర్యలు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముప్పై నాలుగు ఎకరాల స్థలంలో జరగబోతుంది మరి దాన్ని పదో ఆవిర్భవ సభని విజయవాడ నగరం నుంచి దాదాపు యాభై వేల నుంచి లక్ష మందికి ఈసారి వెళ్ళి ఆ సభని జయప్రదం చేయడానికి మేమందరం కూడా ప్రణాళిక సిద్ధం చేశాం ప్రతి డివిజన్ నుంచి కూడా ఐదు వేల మందిని మా సెంట్రల్ నుంచి మొత్తం విజయవాడ మొత్తం మీద నుంచి లక్ష అలాగే సెంట్రల్ నుంచి కూడా ఒక ముప్పై నుంచి యాభై వేలు ఈసారి గట్టిగా సెంట్రల్ నియోజకంలో జనసేన పార్టీ జెండా ఎగరేయడానికి రేపు అసెంబ్లీలో ఈ యొక్క నియోవంలో గెలవడానికి ఈ యొక్క ఆవిర్భవ సభని మేము నిర్వహించడానికి మా సెంటర్ నుంచే ఒక ముప్పై వేల మంది పైచులకే ఈ సెంటర్ నుంచి వెళ్ళడానికి కూడా మేమంతా కూడా ప్రణాళిక సిద్ధం చేశాం ఇక్కడి నుంచి వెళ్ళడమే కాదు బయట నుంచి వచ్చే వ్యక్తులకు కూడా మా సెంట్రల్ నియోజవర్గం తరపు నుంచి కూడా అనేక మంది అందరం కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి మా సాయశక్తుల సెంట్రల్ నియోజకం తరపు నుంచే కానీ విజయవాడ నగర అధ్యక్షులు మహేష్ గారి తరపు నుంచే కానీ అందరం కూడా మరి వచ్చే వాళ్ళకే కానీ సెంటర్ నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేయడానికి కూడా మేము అందరం కూడా ఆల్రెడీ మాట్లాడాం ముందు ముందు కూడా ఇంకా మా యొక్క డివిజన్ ప్రెసిడెంట్లకు కానీ నగర కమిటీ సభ్యులు అందరం కూడా కూర్చొని ప్రణాళికను సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాను ఇప్పుడు మీరు మా ప్రధానంగా చూసినట్టయితే పద్నాలుగవ తేదీ జరిగే కార్యక్రమానికి సంబంధించి మరి ఇక్కడి నుంచి వాళ్ళకి మీరు ఏమైనా రవాణా సౌకర్యాలు కానీ అటువంటి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా మామూలుగా అంటే చాలామంది అభిమానంతో వెళ్ళడానికి ముందుగా ఉంటారు అటువంటి సమయంలో అటువంటి వారికి ఏమైనా ఏర్పాట్లు చేశారా తప్పకుండా సార్ అది కూడా మాట్లాడాము మరి దగ్గర దగ్గర వంద కిలోమీటర్ లోపు ఉన్నటువంటి మచిలీపట్నానికి వెళ్తానికి ఆటోలే కానివ్వండి కార్లే కానివ్వండి టూ వీలర్ కానివ్వండి కొంతమంది టూ వీలర్లు కూడా వస్తామని చెప్పి మాట్లాడాము అవన్నీ కూడా ఈ రానున్న రెండు మూడు రోజుల్లో కూర్చొని తప్పకుండా అన్ని ఏర్పాట్లు సమకూర్చుకొని భారీ ఎత్తున సెంటర్ నుంచి వెళ్తానికి కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం అని కూడా తెలియజేస్తున్నాం మామూలుగా అయితే ఇది ఇప్పుడు వేసవి మరి అభిమానులు పెద్ద ఎత్తున తరలొచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ తరహా చర్యలు తీసుకుంటాం తప్పకుండా ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం కూడా మా ఆవిర్భ సభ మార్చి పద్నాలుగే ఎండాకాలం అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా అనే ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి భరోసాగా ఈ యొక్క సభని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని భాగస్వాములు అవుతారు వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సభను నిర్వహించుకొని మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు కూడా చక్కగా రావడానికి మా వంతు ప్రయత్నం చేస్తానే ఉన్నాం ఇంకా కూడా ముందు ముందు కూడా మాట్లాడుకుంటాం అందుకంటే దీనికి ఒక కమిటీ కూడా రేపు మనోహర్ గారు నాదలు మనోహర్ గారు ఎనిమిది తొమ్మిదిన మరి ఇక్కడే ఉంటారు ఉండి అందరికి కూడా సమన్వయం చేసి తల ఒక బాధ్యత అప్పచెప్పి ఈ యొక్క సభని సక్సెస్ చేయడానికి మా నా గారు ఏ ఒక్క సూచనలు చేస్తారో దాన్ని పాటిస్తూ ప్రతి కార్యకర్తకి నాయకులకి అసౌకర్యం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి మరి విజయవాడ నగరం నుంచి మేమందరం కూడా ప్రయత్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇది చూసారు కదా విజయవాడ నగరానికి సంబంధించి ఇక్కడి నుంచి దాదాపు ఒక లక్ష మందిని మరి మచిలీపట్నంలోని పదవ ఆవిర్భావ సభకు సభకైతే మాత్రం తరలించేందుకు ముఖ్యంగా అభిమానులు ప్రతి పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో వారందరికీ సరైన సౌకర్యాలు కల్పించేందుకు అయితే మాత్రం విజయవాడకు సంబంధించిన జనసేన నాయకులు అనేక ఏర్పాట్లు ఇప్పటికే అనేక మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకొని వచ్చే అభిమానులకి అదేవిధంగా జన సైనికులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనే అంశాలు మీద కూడా మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు అదేవిధంగా ఈసారి మాత్రం జనసేన పార్టీ పార్టీ సంబంధించి మార్చి పద్నాలుగు జరిగే పదవ ఆవిర్భావ దినోత్సవానికి ఐదు లక్షల మంది పైనే జనాలు వస్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్టుగా వంశీకృష్ణ గారు చెప్తున్నారు కెమెరామ్యాన్ వెంకట్ వెంకట